నమస్తే, నా పేరు తొంగ వెంకట సుబ్బారావు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఈ వీడియో ద్వారా మన అధినేత, మన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం అయితే చేయదలుచుకున్నాను. అయ్యా, నేను 2017 నుండి మన పార్టీలో వర్క్ చేయడానికి చాలా గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే ప్రతి మీటింగ్లోని మీరు చెట్టుబజ్జి కులస్తుల గురించి గొప్పగా చెప్పడం మాకెంతో ఆనందంగా కలిగించింది సార్. అలాగే 2019 చెట్టుబల్లి కులస్తుడైన పితాని బాలకృష్ణ గారికి వైసీపీ సీటు నిరాకరించడంతో ఆయన వచ్చి మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, మీరు అప్పుడున్న పరిస్థితుల్లో మీ సీటు కూడా ప్రకటించకుండా ఒక చెట్టుబల్లి కులస్తుడైన పితాని బాలకృష్ణ గారికి సీటు ప్రకటించడం మాకెంతో ఆనందాన్ని కలగజేసింది సార్. ఆయన్ని పిఏసీ సభ్యులుగా చేయడం తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవ్వాము సార్. ఇదే మేము ఇప్పటికి కూడా గ్రామస్థాయిలో ఏ కుల పెద్దల దగ్గరికి వెళ్ళినా, చెట్టుబల్లి కుల పెద్దల దగ్గరికి వెళ్ళినా ఇదే ప్రస్తావన జరుగుతుంది సార్. ఆయన్ని ఆ విధంగా మీరు గౌరవించడం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చెట్టుబల్లి సోదరులు చాలామంది మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. మన పార్టీ అభిమానులుగా మారడం కూడా జరిగింది సార్. 2019 నుండి మమిడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణ గారు ఇప్పటి వరకు చాలా వర్క్ చేశారు సార్, చాలా గొప్పగా చేశారు, అది మీకే తెలుసు. కానీ పొత్తులో భాగంగా మమ్మడివరం నియోజకవర్గాన్ని తెలుగుదేశానికి కేటాయించడం మాకు చాలా నిరుత్సాహపరిచింది సార్, చాలా బాధ అనిపించింది. 40 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్న చెట్టుబల్లి సోదరులు సోదరీమణులకి కొద్ది నిరుత్సాహం కలిగించడం జరిగింది సార్. ఇప్పటికైనా మీరు ఉమ్మడి తూర్పుగోదావరిలోనే కాదు, ఈ కోనసీమ జిల్లాలో చెట్టుబల్లి సోదరులు ఎక్కువగా ఉన్న రామచంద్రపురంలో ఆయనకి సీటు కేటాయించి 40 లక్షల మంది ప్రతినిధిగా అసెంబ్లీకి పంపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. మిమ్మల్ని పితాని బాలకృష్ణ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు సార్. అలాగే అటువైపు తెలుగుదేశం కానీ ఇటువైపు వైసీపీ కానీ చెట్టుబల్లి సోదరులకి స్థానం కల్పించింది సార్. మీరు కూడా కల్పించి మమ్మల్ని మాకు న్యాయం చేకూరాలని చేకూరుస్తారని కోరుకుంటున్నాను సార్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.